श्री मात्रे नमः मकर राशि वारिकी स्वागतम सुस्वागतम 1-4-2023 మాస ఫలాలు కార్యక్రమం ఏమంటంటే 34-23 వరకు 2023 వరకు ఏ విధంగా ఉండబోతోంది అనేది మనము మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్ర 4 పాదాలు, ఆ తర్వాత చూసినట్లయితే ధనిష్ట ప్రథమ ద్వితీయ అయితే ఏ విధంగా ఉండబోతోంది అంటే గనుక ఈ మకర రాశి వారికి ద్వితీయంలో శని భగవానుడు, తృతీయంలో గురుడు రవి, చతుర్థంలో రాహువు బుధుడు శుక్రుడు, పంచమ షష్టమంలో చూస్తే కుజుడు, సప్తమంలో చూస్తే గోచార చంద్రుడు, అష్టమ నవమ దశమంలో చూస్తే కేతువు. ఈ విధంగా ఉంది గోచార రీత్యా గ్రహ సంచారం. అయితే మనము ఏ విధంగా నడుచుకుంటే మంచి స్థితికి వెళ్ళగలుగుతాము అనే విషయాన్ని యోచన చేసినట్లయితే కుజ శుక్రులు ఈ నెలంతా కూడా కాస్త ఇంచుమించు 14వ తారీఖు వరకు అంటే రవి ప్రయోజనాలు ఇచ్చేవాడు ఒకటి వల్ల ఆదాయానికి కానీ దేనికి కూడా లోటు లేకుండా చూస్తారు. ఆ విషయంలో ఏ విధంగాని కూడా డోకా లేదు. 15వ రవి ఉచ్చలోకి మారుతున్నాడు, వేషంలోకి మారుతున్నాడు. అంతవరకు కూడా మనకి ఏ డోకా లేదు, బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఆదాయంలో సంతృప్తి ఉంటుంది. కుటుంబంలో, వృత్తుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో అన్నింటా కూడా చేపట్టిన పనులకి కొంచెం వ్యక్తిగత జీవన విధానంలో కూడా సఫలీకృతమయ్యి కొంచెం జాగ్రత్తగా ముందుకు పెడతారు. అందువల్ల రాజకీయపరంగా ఉన్న, వ్యాపారంలో ఉన్న, ఉద్యోగంలో ఉన్న, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న పాత్రికేయ మిత్రులైనా సరే కొంచెము బాగానే ఉంటుంది అని చెప్పొచ్చు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఏదైనా మాట మీరు ఇస్తే సంతృప్తిగా వాళ్ళకి ఆ మాటని మన జీవన విధానంలో మాటని పాటించడానికే చూస్తారు 100% కూడా. ఆ పట్టుదల అయితే మీకు గట్టిగానే ఉంటుంది. అయితే 3వ వారం నుంచి చూసినట్లయితే చిన్న తరహా అనారోగ్య చింతన స్టార్ట్ అవుతుంది. కారణం ఏమిటి అంటే కనుక యొక్క మకర రాశి వారికి అర్ధాష్టమ రవి దోషం తగిలి కొంచెం అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటారు. ఔషధ సేవనం తప్పనిసరి. అందువలన ముందు నుంచి కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం, రవికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం, అలా ఉండడం వలన కూడా మీరు ఈ పరిస్థితులు అధిగమించడానికి శ్రేయోదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక ఉపకరించినటువంటి అంటే ఏమిటి, ఇది ఈ ఖర్చు పెట్టేస్తే మనకు బాగానే ఉంటుందా, బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటాం. కానీ ఆ ఖర్చు పెట్టేసిన తర్వాత అనవసరంగా ధనం వ్యయం చేశామే, అయ్యో ఎందుకు చేశాము అని వాపోతాం. అలాంటి పరిస్థితులు బాగా కనిపిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఖర్చుల విషయంలో అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టకండి. మీరు మీ పరిస్థితులన్నీ చూసుకుని జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి. తర్వాత విషయం చూస్తే కనుక ఉపకరించని ధన వ్యయాలు ఉండడమే కాకుండా చేపట్టినటువంటి పనులన్నీ కూడా పట్టుదలతోటే సాధించాలి. అంతేగాని ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఏం పర్వాలేదు మావాడు చేసేస్తారు, ఆడ చేస్తారు, వీళ్ళు ఎవ్వరూ ఏం చేయరండి. మనం కష్టపడాలి, మనం సాధించాలి. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడటం చెప్పదగిన సూచన. అయితే చిన్న తరహా సామాన్య అంటే చిన్న తరహాగా కొంచెం సామాన్యమైన పరిస్థితులే కనపడుతున్నాయి. అయితే కొంచెం కొన్ని విషయాల్లో కాస్త అధిగమించి ముందుకు వెళ్ళడానికి గాను మన సమస్యలన్నీ కూడా అతిక్రమించి మనం బ్రహ్మాండంగా నిలబడడానికి ఈ ఖర్చులన్నీ కూడా మంచిగా అనవసరమైన వ్యయ ఖర్చులు చేయకుండా అవసరమైన ఖర్చులు చేసుకోవడానికి యోగ్యతాపూర్వకంగా ఉండడానికి మనకు దైవ బలం అనేది చాలా అవసరం. అందుకని ప్రతిరోజు విడవకుండా మానకుండా ఓం సం శనీశ్వరాయ నమః అని అనుకుంటూ దశరథ కృత శనీశ్వరుడు యొక్క ఏదైతే స్తోత్రం ఉందో అది తప్పనిసరిగా చదువుకోవడం అనేది తప్పనిసరి పరిస్థితి. అంతేకాకుండా ద్వితీయంలో ఉన్నటువంటి రాస్యాధిపతి అయినటువంటి శని భగవానుడు నిమిత్తం మీరు చాలా ముఖ్యంగా శనివారాలు చేయడం, ఆ రోజున శని భగవానుడికి నల్ల ఒత్తితో దీపారాధన, నువ్వుల నూనెతో, అదే కాకుండా నీలం రంగు వస్త్రం సమర్పించడం, ఆ తర్వాత మట్టి మూకుల్లో నువ్వుల నూనె వేసి ఎక్కడైనా సరే నిర్మాణ ప్రదేశంలో విడిచిపెట్టి వచ్చేయండి. అలా చేసినట్లయితే అన్ని విధాలా కూడా మీకు శని దోష పరిహారమయ్యి ఎక్కడ మనీ స్టక్ అవ్వకుండా ఉంటుంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి। ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా తప్పనిసరిగా రోజు కనీసం ఒక్కసారైనా చదవండి। జై వీర హనుమాన్, శ్రీమాత్రే నమః। ఓం శ్రీమాత్రే నమః। ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి, తర్వాత షేర్ చేయండి, లైక్ చేయండి, మన వాళ్ళందరికీ పంపిస్తూ ఉండండి। తర్వాత ఏంటంటే కనుక ఏం డౌట్స్ ఉన్నా జాతక పరంగా ఏమైనా కుంభ వివాహాలు, కదలి వివాహాలు, కుజ దోషాలు, నాగదోషాలు, లేకపోతే కనుక చదువు గురించి కానీ, లేకపోతే ఉన్నత చదువుల కోసం వెళ్ళడం గురించి కానీ, విదేశాలకు వెళ్ళడం గురించి కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, ఏ విషయాలైనా సరే నన్ను సంప్రదించవచ్చు। ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు అన్నీ విపులీకరంగా రాసి తెలుగులో రాయొచ్చు, ఏం పర్వాలేదు। వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి, 9866044439 అనే నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి। మీకు తగినటువంటి జాతకాలన్నీ చూసి మాట్లాడటం జరుగుతుంది। అంతేకాకుండా గత 15 సంవత్సరాలుగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నడిపిస్తూ ఉన్నాము। ఇప్పుడు 16వ సంవత్సరంలో అడుగుపెట్టాము అమ్మవారి దయవల్ల। అందువల్ల మీకు వివాహం కానటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉన్నా, మీ బంధుమిత్రుల్లో ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు। అన్ని వర్ణాల వాళ్ళకి, హిందువులందరికీ కూడా ఆహ్వానం పలుకుతోంది శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో। కింద నెంబర్లో సంప్రదించండి। ఓం శ్రీ మాత్రే నమః।